అయి ఉండొచ్చు కదా, అయింది కూడా. ఇప్పుడు చాలామంది మన ఇండస్ట్రీలో కాంతారావు గానీ వాళ్ళు ఇవ్వడం, కాంతారావు గారికి నేనే హెల్ప్ చేశాను. నేను హెల్ప్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చిరంజీవి గారికి, రజనీకాంత్ గారికి తెలిసి ఆయనకి ఎఫ్డీలు వేశారు. మమత, మన కమెడియన్ మమత, ఆమెని సామాన్లన్నీ బయటపడేసి అద్దె కట్టలేదని రోడ్డు మీద కీడిస్తే ఆమెకి నేను 25,000 ఇచ్చి చిరంజీవి గారికి చెప్తే ఆయన ఎఫ్డీ వేశారు దానికి. చిరంజీవి గారు ఒక గొప్ప మాట అంటారు ఎప్పుడు కూడా, నేను పాలకొల్లు నుంచి ఎవరు ఆయన అభిమానులు వస్తే అప్పుడు తీసుకెళ్ళాను, నాకు ఫోటో కావాలమ్మా చిరంజీవి గారితో అంటే, ఆయన అక్కిరాజు గారని చాలా పెద్ద ఆయన. మనం పాలకొల్లు వైపు షూటింగ్లకి దానికి వెళ్ళినప్పుడు లొకేషన్స్ పర్మిషన్ అది ఇచ్చేవారు. చనిపోయారు వంశీ గారికి, పెద్ద వంశీకి చాలా క్లోజ్ ఆయన. తీసుకువెళ్తే వాళ్ళతో ఫోటో దిగి నా గురించి చెప్పారు, ఈమ్మాయి వృత్తి వేరు ప్రవృత్తి వేరు, తను చేసే వేషాలకి తను చేసే సేవా కార్యక్రమాలకి అసలు పొంతనే ఉండదు, మేము ఏదైనా చిన్న సహాయం చేసి పెద్ద పబ్లిసిటీ ఇచ్చుకుంటాము, ఆ అమ్మాయి అలా కాదని కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు. వాట్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్, మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి అలాంటి కాంప్లిమెంట్, అంటే పటం కట్టుకోవాల్సినంత కాంప్లిమెంట్. సంతోషించాను చాలా, అలాంటి ఒక మాట ఎంతో తృప్తినిస్తుంది. ఇవన్నీ ఈ అసంతృప్తులన్నీ పక్కనకి వెళ్ళిపోతాయి. అంటే మీరు సినిమా ఇండస్ట్రీలో మీకు లభించిన ఈ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఏదో, దాంతో మీరు ఇంటి హోమ్ ఫ్రంట్ లో ఉన్న షాక్స్ ని బాగా ఇచ్చేసుకున్నారు అనుకుంటున్నా. అంతే కదా, కరెక్ట్. అంటే బయట ప్రపంచంలో మీరు మోర్ సక్సెస్ఫుల్ దాన్ ఎట్ హోమ్. అవును, అంతేనా? అవును. మరి మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి, కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మీరు మీ తో మీరు చూసుకోండి, మీ పని మీరు చేసుకోండి అని ఏ రోజున చెప్పలేదు? ఏ రోజు చెప్పలేదు, నాకు అట్లా చెప్పలేను. నేను మరబొమ్మలాగా వదిలి, నాకు శక్తి ఉంది నేను చేస్తాను అంతవరకు. ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా అంతే. ఇంకా ఇద్దరు మేనగోడళ్ళు ఉన్నారు నాకు పెళ్ళికి, వాళ్ళకి చేర్చి పెడుతూ ఉంటాను ఉన్నా లేకపోయినా, నాదే బాధ్యత అంతే. నేను చేస్తే నాకు సంతోషం. నా అమ్మ నాన్నలు పైలోకాల నుంచి నన్ను దీవిస్తారు, వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయని నాకు ఒక నమ్మకం. ఎందుకంటే అమ్మ పోయేటప్పుడు చెప్పింది, వీళ్ళందరినీ చూసుకోవే కొంచెం, వాళ్ళు ఎవరికి ఏమీ దోవలేదనేసి. ఇక ఆ మాట ఉండిపోయింది, ఆమె ఇచ్చిన జన్మ ఇది, ఆమె పెట్టిన భిక్ష ఇది అనేసి అలాగా. గ్రేట్ అండి, దండం. ఎందుకంటే మాకు తెలిసిన జయలలిత గారు, ఆవిడ ఒక ఇంత సున్నితమైన పర్సన్, ఆర్టిస్ట్ అంటేనే సున్నితంగా ఉంటారు. చిరంజీవి గారు కూడా చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్నాయి. ఆయన ఉన్నారండి, మహానుభావులు ఉన్నారు. అలాంటి మా జయలలిత గారు ఇన్నాళ్ళు ఈ జీవన సంగ్రామంలో ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఎత్తుపల్లాలు, అలసిపోలా ఎప్పుడు అలసిపోతే ఇంత గ్లామర్ పడడం లేవడం, పడడం లేవడం తప్పించి అబ్బా అని ఎప్పుడు అనుకోలే. అంటే ఇన్ జనరల్గా నాకు అనిపించిన దాంట్లో మీది, అంటే మీకుగా మీకు ఇప్పటి వరకు వెనకాతలకు ఒకసారి పర్యావలోకనం చేసుకుంటే మనకి కొన్ని తప్పులు అనిపిస్తాయండి. అన్ని తప్పులే, స్వయంకృత అపరాధాలే మీవే అన్ని. కొన్ని విధిలిఖితాలు అనుకోవచ్చు కానీ స్వయంకృత అపరాధాలు ఎక్కువ, విధిలిఖితం తక్కువ. నీ రాత నువ్వే మార్చుకోవచ్చు అని అంటారు కదా, అంటే నా రాత నేనే మార్చుకున్నా. ఓవర్ పొసెసివ్నెస్, కుటుంబ సభ్యుల మీద అలవి మాలిన ప్రేమ, అవసరమైన, అవును, అంటే ఓవర్ ఎఫెక్షన్స్ అవి కూడా తెలియదు తల్లిదండ్రులతో నాకు. మామూలుగా పుట్టాము పెరిగాము, చదువులు బళ్ళో వేశారు, డాన్స్ నేర్పించారు, ఏం కావాలో అది, కావలసిన బట్ట ఇచ్చారు, తిండి పెట్టారు అంతవరకు. కానీ డిగ్రీ వరకు కూడా నా ఇంట్లో రేడియో లేదు, గుంటూరులో ఉన్నప్పుడు మేము, నేను చెన్నై వచ్చాక ఇవన్నీ ఒకటొకటిగా ఈ లగ్జరీ లైఫ్ చూసి చేసుకున్నవి. ఏమో తెలియదు మరి, అది అలా జరిగిపోయింది. అంటే మరి అంతమంది ఉన్న ఇంట్లో రేడియోలు గట్టి ఎక్కడ వస్తాయి? అదే, రెండు పూట్ల భోజనానికి సరిపోతుంది రేడియో ఎక్కడ? అవును, అప్పుడు బంగాళాదుంప కూర చేసి రసం పెడితే చాలా రిచ్ ఫుడ్. రిచ్ ఫుడ్, రిచ్ ఫుడ్, ఎగ్జాక్ట్లీ. పైగా మీరు బ్రాహ్మలు, ప్యూర్ బ్రాహ్మలు. అదే, అందుకనే ఇన్ జనరల్గా ఈ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు మొదట బిగినింగ్లో అసలు మ్యారేజ్ అన్న కాన్సెప్ట్ మైండ్లో లేదండి మీకు? లేదండి, నాన్న అలాగ నూరి పోసేసారు. నేను డాన్స్ చేస్తున్నప్పుడు, క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చేవారు, అమ్మాయి చాలా బాగుంది మేము సంబంధం చేసుకుంటామని. అసలు పెద్ద పెద్దగా కేకలు పెట్టేసేవారు, హాట్ టూట్, నా పిల్ల డాన్సర్ అన్న కావాలి, పెద్ద హీరోయిన్ అన్న కావాలి, అంతే, పెళ్ళనేది చేయని జన్మలో దానికి అనేవారు. అలాగా నాకు కూడా నిజమైన తండ్రి కాదా ఊరికే అంటే, మన జనరల్గా ఎవరైనా ఏ ఫాదర్ అయినా ఆడపిల్ల ప్రైమ్ మినిస్టర్ అయినా పక్క నుంచి సంబంధాలు చూద్దాం ట్రై చేస్తారు. ఆయనకి లేదు అసలు ఆ ఉద్దేశం. ఇంకా అమ్మ కూడా చాలా నార్మల్ హౌస్ వైఫ్. నేను ఆవిడ చూస్తానండి, అసలు నోట్ల నుంచి మాట్లాడదు. అవును,
అలాగా వంటి నిండా నగలేసుకుని కూర్చుంటుంది. నేనేం కొనుక్కుంటే ఆవిడకి చెన్నైలో నాకు కూడా కొనిపెట్టే బాపాయి అంటది. అవన్నీ వేసుకుని నా నగలన్నీ వేసుకుని మొత్తం ఐదో నిండుగా అలా కూర్చుంటుంది అంతే. ధన్యులండి మీ తల్లిదండ్రులు, నిజంగా మీ కుటుంబం. ఎందుకంటే మొత్తం వాళ్ళ శక్తి అంతా దేవుడు మీలో పోస్తాడు. మీరు వాళ్ళందరినీ చూసుకోవాలి, ఎక్కడో కూడా వాళ్ళ మీద పొరపచ్చారు లేకుండా. బట్ అలాంటి మీకు అంతలా చెవిలో ఇల్లు కట్టుకుని నూరు పోసారు మీ ఫాదర్ అని మీరు చెప్తున్నారు. మరి ఆ రెండో మ్యారేజ్ అసలు ఎట్లా అండి? అది రెండు ఇన్ ది సెన్స్, రెండు ఇన్ ది సెన్స్. సెకండ్ స్టేజ్లో మీరు మొదట మ్యారేజ్ అన్న పాయింటే లేదు. మొదట మ్యారేజ్ చేసుకున్నాను కదా, అదే దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. మలయాళీ మూవీ చేసాను, అతనితో లవ్, ఒక 7 సంవత్సరాల లవ్, పెళ్లి చేసేసుకోవడం ఇంట్లో ఇష్టం లేకుండా. లవ్ అంటే లివింగ్ టుగెదర్? ఊరికి ఇంటికి వచ్చేసేవాడు మార్నింగ్ నుంచి నైట్ వరకు మన ఇంట్లోనే ఉండేవాడు. నేను ల్యాండ్ లైన్ అయితే ఎవరైనా ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తే నేను గొంతు మార్చేసి జయలలిత లాగా కాకుండా వాళ్ళ సిస్టర్ లాగాను ఎవరిలాగానో, లేదండి బిజీగా ఉంది వేరే షూటింగ్ లో అని చాలా షూటింగ్ లో మానేసిన సందర్భాలు ఉన్నాయి ఇతనితో ఉండడానికి. అట్లా అంత లవ్ చూపించాడనమాట. ఇంట్లో లవ్ తక్కువ నాకు. ఎవరికి వాళ్ళు షూటింగ్ నుంచి వచ్చేసరికి నిద్రపోతూ ఉండేవాళ్ళు, లేకపోతే డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ ఉంటే పెట్టుకుని తినడమో, లేకపోతే అది కూడా లేకపోతే పడుకోవడమో చేసేదాన్ని. రోజుకి 3 షిఫ్ట్ చేసేదాన్ని. పెద్ద నాతో ఎవరు ఇంట్లో వాళ్ళు కూడా షూటింగ్కి వచ్చేవాళ్ళు కాదు. నా ప్రొఫెషన్ ఇల్లు ఇల్లు. ఎంత మీ డబ్బులే తప్పితే మీరు ఇక అంతే, జగమెరిగిన సత్యం అది. అంటే మీరు లివింగ్ టుగెదర్ అండి, మ్యారేజ్ లేదు, మ్యారేజ్ చేసుకున్నాం చూడటానికి రమ్మాలయం అని కొచ్చిన్ లవ్. చాలా 7 ఏళ్ళ లవ్ తర్వాత. ఓకే, లవ్ లో ఉన్నప్పుడు చాలా మంది పెద్దలు చెప్తూ వచ్చారు, చలపతిరావు గారు కానీ, మేకప్ గోపాల కృష్ణ గారు కూడా మీకు చెప్పడం నాకు తెలుసు. నేను అబద్ధం చెప్పా ఆయనకి, గోపాలకృష్ణ గారికి. కేరళలో షూటింగ్ అని చెప్పి వెళ్ళి పెళ్లి చేసుకున్నాను. నేను పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత తిరుపతిలో షూటింగ్ మాది, ఏదో నేను, కిన్నెర, గోపాలకృష్ణ గారు, శారద గారు, పరిచయమా ఏదో సినిమా, పరిచయమా ఏదో పేరు దాని పేరు. ఆ సినిమా అప్పుడు ముక్కు పగిలిపోయింది. ఏంటే ఏమైందన్నారు. అప్పుడు కొడుతున్నాడు, కొట్టడం కూడా స్టార్ట్ చేశాడు మా ఆయన. అయితే ఫేషియల్ చేయించుకోవడానికి వెళ్ళాను గురువుగారు బ్యూటీ పార్లర్కి. అమ్మాయి గోరు ఏదో తగిలిందని చెప్పా. అబద్ధం చెప్తున్నావు కదా అన్నారు. అప్పుడు ఏసీ కోచ్ ఇక కూర్చుని ఆయన మీద పడి ఏడుస్తా కూర్చున్నా. ఇది జరుగుతుంది గురువుగారు అని నేను చెప్పానా వద్దని. వాడు దొంగ కొళ్ళు పట్టే మొహంలా ఉన్నాడు. ఎందుకు అలాగా తొందరపడ్డావు, ఇప్పుడు సినిమాలు కూడా పోయినాయి, నీ క్యారెక్టర్లు ఎవరెవరికో వెళ్ళిపోతున్నాయి అనేసి ఆయన బాధపడ్డారు. అవును, వాళ్ళు పరిచూర్ బ్రదర్స్, ముఖ్యంగా గోపాలకృష్ణ గారు. అయ్యో గురువుగారు టైంలో ఆయన ఒక దాన్ని ఏమంటారు, ఒక బడిలాగా మిమ్మల్ని అందరినీ అయ్యో కాపాడుకున్నారు. నిజంగా నిజంగా శారద గారికి క్యారెక్టర్లు రాసినా, మీకు రాసినా, శివపార్వతి గారికి రాసిన ఆయన చాలా తాపత్రయపడ్డేవారు, మళ్ళీ నిన్ను ఒక శారదలాగా చేయాలి నాకు అనేసి. కానీ మనకి రాసి ఉండాలి కదా ఆయన మాటలు. అప్పటికే ప్రొడ్యూసర్స్ చాలా మంది మాటలు వినడం కూడా మానేశారు, వాళ్ళ ఇష్టం, హీరోలే క్యారెక్టర్స్ అయిపోయింది, మారిపోయింది. వాళ్ళు ట్రెండ్ ఉన్నంత కాలం వాళ్ళు రూల్ చేసి చేశారు, రూల్ చేశారు. అసలు ఎంత ఎంత చెప్తే అంత వాళ్ళు. అవును, తర్వాత ఆ టైం